తల్లిగా తండ్రిగా ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తులో అక్కడ అదే చెప్పారు కదండి యోహాను సువార్తలో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచినో అదే చేయును అన్నాడు. తల్లి ఏది చేయుట కుమార్తె చూస్తుందో అదే కుమార్తె చేస్తుంది. కనుక మన కుటుంబం బాగుండాలి అని అంటే కుటుంబానికి నాయకులంగా మనం బాగుండాలి. మన పిల్లలు ప్రార్థన చేయాలి అని అంటే మనం ప్రార్థన చేయాలి. మన పిల్లలు భక్తిగా ఉండాలంటే మనం భక్తిగా ఉండాలి. మన పిల్లలు మోకరించాలి అని అంటే మనం మోకరించాలి. మన పిల్లల్లో వినే విధేయతలు కనిపించాలి అని అంటే అది మొట్టమొదట కనిపించవలసింది మనలో. అనువనువును ప్రతి క్షణం ప్రతి విషయంలో పిల్లలు తల్లిని తండ్రిని గమనిస్తుంటారు అన్న విషయాన్ని తల్లిగా తండ్రిగా నువ్వు ఎప్పుడూ మరవకూడదు. అందుకే నువ్వు ప్రేమ కలిగి, దాతృత్వం కలిగి, సహకరించే మనసు కలిగి, దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగిన ఒక యజమానిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నీ గర్భాన అలాంటి పిల్లలే. ఎందుకంటే నువ్వు విత్తన విత్తనం అలాంటిదైనప్పుడు ఏ విత్తనం విత్తుతావో అదే మొక్క వస్తుంది. మనం విత్తినటువంటి విత్తనం పాపమా అయితే అదే పాప ఫలాలు వస్తాయి. మనం విత్తినటువంటి విత్తనం మంచిదా, దేవుడు అంటే భయం, భక్తి, యథార్థత, నీతి అనే విత్తనాలు మనం విత్తుతున్నామా, అయితే ఖచ్చితంగా అవే మనం కోసుకుంటాం. అవి తరతరాలను ప్రభావితం చేస్తాయి. కనుక మనం చేసేవి మనతో పోయేవి కావు, ఆ తర్వాత తరాలను కూడా ప్రభావితం చేస్తాయి అన్న సంగతిని గుర్తుంచుకున్న మనం మన మాటలు, మన చూపు, మన నడక, మన బ్రతుకును జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేద్దాం.